ఎక్సలెంట్గానే ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది నాలుగు వైపులా అభివృద్ధి చెందాలని. వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి ఏదో ఒక ఎంట్రీతోటి అది ఆటంకపరచాలని వీళ్ళు చూస్తున్నారు. అందుకు వాళ్ళు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మంచిదే. ఇప్పుడు నిన్న ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, దానికి సిబిఐకి వేశారు. దానికి సిబిఐకి వేసింది ఒక్కోటి ఒక్కోటి వాళ్ళకు వాళ్ళే కావాలని కోరుకున్నారు కాబట్టి ఒక్కోటి ఒక్కోటి అన్నీ కూడా వైట్ కార్డు ఎంట్రీ ఉన్నవాడు, అంటే ఈ రోజుల్లో గత ప్రభుత్వంలో 100 ఎకరాలు ఉన్నవాడికి కూడా వైట్ కార్డు ఉంటుంది. మరి అటువంటివన్నీ కూడా ఇప్పుడు మరి వైట్ కార్డు ఎవరికి బిలో ప్రావర్టీ ఉన్నటువంటి వాళ్ళకి, అటువంటిది వైట్ కార్డు ఉన్నవాడికి అన్ని కోట్లు ఉండేటప్పుడు ఆ కార్డులు ఎలా ఇష్యూ చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. జరుగుతున్న విషయాలను బట్టి అయితే ఇప్పటివరకు బాగానే ఉంది. వంటి రాజధాని ఆ ప్రాంతంలో ఇష్యూ అయితే అయి ఉండొచ్చు, ఎవరి ప్రాంతీయ అభిమానం వాళ్ళకు ఉంటుంది. అలాగే ఇప్పుడు అటు సైడ్ వాళ్ళు కూడా మా ఏరియా కొద్దిగా డెవలప్ అవ్వాలి కోరుకోవడం తప్పేం లేదు. అయితే ఇక్కడ అక్కడ మూడు సమానంగా చూస్తుండే కాబట్టి దర్శించదగ్గ విషయం. అంటే ఇంతకుముందు కన్నా ఇంతకుముందు పడిగాపులు కాసుకుని వాటిలో వాడు ఇచ్చేవాడు రావాలి, దాని గురించి వీళ్ళ పని మానుకుని రోజుకి 50 రూపాయలు 40 రూపాయలు వచ్చేటువంటిదాన్ని మానుకుని వాళ్ళు అక్కడ పడిగాపులు కాసేవారు. ఇంటికి వస్తుందంటే వెరివేలు కదా చక్కగానే. అందులోకి అన్ని రకాల కార్డు లేని వాళ్ళు కార్డు కొన్ని విషయాలు ఇదివరకు అక్కడ కుటుంబం ఉంది అనేటువంటిది వీళ్ళ విషయాలను బట్టి వ్యక్తం అవుతుంది. అక్కడికి వచ్చి ఏమన్నా మీకు ఏం కావాలి ఏంటి వాళ్ళ వివరాలను సేకరించడం కానీ అన్నీ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. దాన్ని బట్టి ఒక గుర్తింపు అంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు అమ్మబడి వచ్చింది కదా, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు లైన్గా మొత్తం చేసుకొని వస్తే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి అన్న. ఇప్పుడు ఆధార్ కార్డులు అంటే చాలామంది తూర్పులో ఉంటున్నారు కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే భయం వేస్తుంది అది అన్న. అవి కూడా తీసేవాళ్ళన్న, ముందు మధ్యపాలను తీసేస్తే పూర్తిగా మొత్తం తీసేస్తే ఏమైపోతుందంటే, మొత్తం తీసేసుకున్నామనుకో మనం పని చేసుకొని రూపాయి దాచుకొని అమ్మా నాన్న చూసుకుంటే బాగుంటుంది. అంటే మాకు అలవట్లేదు. ఇప్పుడు ఆ మద్యపానం తీసేస్తే మంచిది అంటున్నాన్న. అమ్మబడి బాగానే ఉందన్న, పిల్లలకి ఒక్కొక్కరికి పడట్లేదు, ఒక్కొక్కరు పడుతున్నాయి. అవి కూడా పని అన్నీ ఏం చేస్తున్నారంటే తీసేసుకుంటున్నారన్న, అలా లాక్కోకుండా ఉంటే చాలు అంతే. అది పర్లేదు, బాగానే ఉంది, భోజనం బాగానే పెడుతున్నారంట, మా పిల్లలు బాగానే చెప్పారు. లైన్కి అన్నీ చేసుకొస్తే కరెక్ట్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి అన్న. ఇప్పుడు 15 రేషన్ కార్డు వచ్చింది చూసారా, ఇంట్లో 4 ఫ్యామిలీగా ఉంటున్నాం మేము, అందరికీ బియ్యం రావాలి కావాలంటేనే. మరి బియ్యం కావాలంటే మనం ఏదో పుట్టకో ఏదో కష్టపడాలి కదా, కష్టపడితేనే కరెక్ట్గా వస్తాయి అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.